మూడు రాజధానులు అసెంబ్లీలో పాస్ అయింది. అసెంబ్లీలో పాస్ అయినంత మాత్రాన అది అవుతుందని నేను అనుకోను. ఇంకా లీగల్గా కూడా చాలామంది పోయేవాళ్ళు కాదు, ఇండివిజువల్స్గా పోయేవాళ్ళు కాదు, పార్టీ పరంగా పోయేటువంటి వాళ్ళు కాదు. ఇది ఎక్కడా లేని విత్తండ బాధ. మూడు రాజధానులు, ప్రతి దేశానికి ఒకటే రాజధాని ఉంది, ప్రతి రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉంది. బహుశా చంద్రబాబు నాయుడు పైన ఉన్నటువంటి కక్ష వల్ల, ఒక వర్గం పై ఉన్నటువంటి అసహ్యమనండి, వ్యతిరేకతనండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, దానివల్ల ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎక్సెప్ట్ వైసీపీ కాంగ్రెస్, ఈ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు అందరూ కూడా అమరావతి రాజధాని కావాలని కోరుకుంటున్నారు. ఆ సందర్భంలో ఓరుకోరు మంత్రాలు మంత్రాలు అన్నీ ఉంటాయి, కార్యాచరణ కూడా అందరూ కలిసి ఒకటే చేయొచ్చు. ఒకే మాట ఒకే పద్ధతి మీద పోయేదానికి ఎక్కువ అవకాశాలు లేవు. పొత్తు గిత్తు అవన్నీ రాజకీయాలు. ఈ విషయంలో మాత్రం అమరావతే కావాలి, అమరావతే రాజధాని అనే దాంట్లో ఎక్సెప్ట్ వైసీపీ. వైసీపీ వాళ్ళకు కూడా ఆత్మలు ఉన్నాయండి, వాళ్ళని కూడా మీరేమనద్దండి. ఇవాళ పరిపాలన జరుగుతుంది దేశంలో, సైనిక పరిపాలన జరుగుతాయి. ఇక్కడ ఈ రాష్ట్రానికి సైన్యం ఏంటి? పోలీస్. పోలీస్ నాట్యం జరుగుతున్నా. కొంతమంది నన్ను అడిగారు, ఏంటన్నా బైఫర్కేషన్ అప్పుడు అంతా వచ్చి రోడ్ల మీద వచ్చి అన్నం వార్చి వడ్డించి తిండి, క్రికెట్ ఆడి, వాలీబాల్ ఆడి, ఇప్పుడు అట్లా లేదు. ఎస్, ఇప్పుడు అట్లా లేదు. ఎందుకు లేదు? ఆనాడు పోలీసు రాజ్యం లేదు, ఈనాడు నేను ఎప్పుడు ఎక్కడ వినలా కనలా ఒక ఎస్పీ ఆ ఫ్యాక్షన్లో చంపడానికి హత్య చేయడానికి పోయేటువంటి వాడు కంటే దారుణంగా ఇట్లా కట్టెత్తి కొట్టాడు. ఎస్పీ ఐపీఎస్ వాళ్ళ రాష్ట్రంలో జగన్ పరిపాలన కాదు. జగన్ కింద పోలీసు రాజ్యం వెళ్తాను. పోలీసుల యొక్క దుర్మార్గం పెచ్చు పెరిగిపోయినాయి. ఎవడో పుట్ట పుట్టకూడనే పుట్ ఆ రోజు ఇదంతా గాలి కలిసి అంతవరకు ఎవ్వరూ ఏం చేయలేము. అందరూ భయపడుతున్నారు. నేను చూసా కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో ఆడవాళ్ళను విత్తరాహితంగా ఇక్కడ కొట్టారు. నేను పోయేటప్పుడు నా వాతలు ఉన్నాయి, కాళ్ళ మీద కొట్టారు. వాళ్ళ నగలు పిక్కపోయారు, వాళ్ళ చీర బట్టి ఇక్కినట్టు అన్నారు. అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది రాక్షస పరిపాలన. నేను ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా అంటే రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి మహాత్మా గాంధీ గారిని విమర్శిస్తా అంటాను. నేను మహాత్మా గాంధీ అంటే గొప్పవాడు ప్రపంచంలో ఎవడు ఇప్పటి వరకు పుట్టలేదు. ఆ బుద్ధుడు గిద్దుడు గిద్దుడు తర్వాత పుట్టినటువంటి మహానుభావుడు, ప్రపంచమంతా కీర్తించేటువంటి వ్యక్తి మన మహాత్మా గాంధీ గారు. ఆ మహాత్మా గాంధీ గారికి మనమంతా సంతానం. మనం ఆయన వారసులు. ఇట్లాంటి దుర్మార్గులు ఆ హిరణ్యకశిపులు పుడతారని ఆయన ఊహించారు. నో డిసిప్లిన్, మానవ మర్యాద అనేటువంటిది మర్చిపోయింది ఈనాటి పాలకులు. ఈనాటి పాలకులు పరిస్థితి ఏమిట్లా అంటే బట్టలు ఇప్పేసి తిరగాల, బట్టలు బరువుగా ఉన్నాయి. తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు ఎట్లా ఉన్నామో అట్లా తిరగాల అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. మహాత్ములు అట్లా కాదు. ఆనాటి ఆర్థిక పరిస్థితులకు దర్పం పడుతూ ఆయన ఒక గోచు, ఒక చిన్న గుడ్డ
అడ్డగుడ్డ కట్టుకొని ఆయన తిరిగి ఆయన అవస్థను బట్టి స్వాతంత్రాన్ని సంపాదిస్తే ఈనాటి పాలకులు అవి బరువు అయినాయి ఆ బట్టలు తిప్పేసి మేము తిరుగుతాం. మేము పాలకులం, మేము ఇప్పేసి తిరుగుతాం. మమ్మల్ని ఎవడు అడిగేదానికి అడిగితే సాధ్యం ఎత్తు ఎస్పీ ఏం చేస్తున్నారో అని ఉందా వాడు ఇంకా బట్టలు వేసుకున్నట్టు పోయినట్టు కాల మహిమ అంతకంటే వేరే ఏమి లేదు. రాజధాని అమరావతి ఉండి తీరాలి. అమరావతి లేనే లేదని అందరూ అన్ని మార్గాలు మూసుకుపోతే అప్పుడు సపరేట్ రాయలసీమ కావాలని కోరుకునే వాళ్ళు నేను.